కి అనుకూలంగా మారినట్టు కనిపిస్తుంది. వరంగల్ తర్వాత వరంగల్ పక్కనే ఉన్న భువనగిరి లోక్సభ సీటు విషయానికి వద్దాం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుస్తారని పోలింగ్కి ముందు ఆర్టీవీ స్టడీలో చెప్పాం. ఇక్కడ కాంగ్రెస్ విజయం చాలా తేలిక అని చాలామంది భావించారు. ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా రాజగోపాల్ రెడ్డి ఉండటంతో పోటీ రాజగోపాల్ రెడ్డి వర్సెస్ బూర నర్సయ్య గౌడ్గా మారడం కనిపిస్తుంది. కాంగ్రెస్కి సిట్టింగ్ స్థానం ఇది. దీంతోపాటు జనగాం మినహా అంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావడంతో కాంగ్రెస్ గెలుపుపై ధీమాను చూపించింది. కానీ చివరిలో బీఆర్ఎస్ క్యాడర్ బూర నర్సయ్య గౌడ్ వైపుకు మళ్ళటంతో పరిస్థితి మారినట్టు కనిపిస్తుంది. బీసీ ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో బూర నర్సయ్యకే ఓటేశారన్న వాతావరణం కనిపిస్తుంది. దీనికి తోడు మోదీ మేనియా రామాలయ నిర్మాణం కూడా ఓటర్లపై బాగా ప్రభావం చూపించాయి. దీంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరగడం ఇక్కడ కనిపిస్తుంది. రెండు పార్టీలకు గెలుపు అవకాశాలు ఇక్కడ సమానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎవరికి మెజారిటీ వచ్చినా స్వల్పమైన మెజారిటీతో ఇక్కడ విజయం సాధించే పరిస్థితి మనకు విస్పష్టంగా కనిపిస్తుంది. పోలింగ్కి ముందు ఆర్టీవీ జరిపిన ప్రీ పోల్ స్టడీలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలు 8-8 స్థానాలతో సమ ఉజ్జీలుగా మనకు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదన్న విషయం మనకి ప్రీ పోల్ స్టడీ తెలియజేసింది. అదేవిధంగా మజ్లిస్ పార్టీ ఒక్క స్థానంలో హైదరాబాద్ స్థానంలో విజయం సాధించబోతుందని తెలిసింది. అయితే ఎన్నికల నాటికి పరిస్థితులు మారాయి. మారిన పరిస్థితులకు సంబంధించిన తాజా వివరాలను కూడా ఆర్టీవీ మీ ముందుకు తీసుకొస్తుంది. ఇక్కడ ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీ మీ ముందుంది. భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించబోతుంది. కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బీఆర్ఎస్ ఎటువంటి స్థానాన్ని గెలుచుకోలేకపోతుంది. మజ్లిస్ హైదరాబాద్ స్థానం ఒక్క స్థానంలో విజయం సాధించబోతుంది. ఏదైతే ఆదిలాబాద్ వరంగల్ కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయో ప్రీ పోల్ సర్వేలో, పోస్ట్ పోల్ సర్వేలో ఆదిలాబాద్ వరంగల్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వచ్చే భారతీయ జనతా పార్టీ ఆ 2 స్థానాల్లో విజయం సాధించబోతుందని మనకు తెలుస్తుంది. ఇది